యుద్ధం ముగిసింది, పోరాటం పూర్తయింది, ఉద్యమం మిగిలే ఉందంటున్నారు ఓ నాయకుడు. పొలిటికల్ ఫైట్ లో కొత్త రూట్ లో పోతాను అంటున్నారు. అది ఇది కాదు, కొడితే కుంభస్థలానే కొడతానని చెప్తున్నారట. దానికోసం ఆయన వెరైటీ ప్లాన్ చేస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నదట. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నారట. ఏదో ఒక పార్టీలో చేరకుండా ఏకంగా కొత్త పార్టీకే ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు సీఎం కేసీఆర్ పైనే పోటీకి సై అంటున్నారట. ముఖ్యమంత్రి ఎక్కడ పోటీ చేసినా అక్కడే పోటీ చేస్తానని చెబుతున్నారట గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కీలక పాత్ర పోషించారు గద్దర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దర్ ఎక్కడో ఓ చోట పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ ఎక్కడా పోటీ చేయలేదు. తన కొడుకు సూర్యంను కాంగ్రెస్ లో చేర్పించి టికెట్ ప్రయత్నాలు చేశారని టాక్. కానీ ఆ ప్రయత్నాలు అప్పుడు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఏదో ఒక రిజర్వ్డ్ స్థానం నుంచి గద్దర్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ప్రచారం జరిగినా ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదు గద్దర్. గడిచిన నాలుగేండ్లుగా బీజేపీ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినా కామన్ మ్యాన్ గా వెళ్లి నేతల స్పీచ్లు విన్నారు గద్దర్. ప్రస్తుతం కేసీఆర్ పైకి కాలు తూగుతున్నారు గద్దర్. సవాలంటే సవాలని మాట్లాడినా ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారట. గద్దర్ కామెంట్లపై బీజేపీ కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ లీడర్లు కూడా పరేషాన్ అవుతున్నారట. ఈ పెద్ద మనిషి ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారోనని షాక్ లో ఉన్నారట. గద్దర్ మాత్రం కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారట. ఇదే విషయంపై ఢిల్లీలో ఎన్నికల కమిషన్ పెద్దలతోనూ చర్చించారట గద్దర్. కేసీఆర్ గజ్వేల్లోనే పోటీ చేస్తే గద్దర్ తన పార్టీ నుంచి నిలబడతారట. అంతేకాదు ప్రతిపక్షాలు తమ అభ్యర్థులని ప్రకటించకుండా మాట్లాడతారట. ఉమ్మడి అభ్యర్థిగా తానే కేసీఆర్ పై పోటీకి ప్రయత్నిస్తున్నారట గద్దర్. గజ్వేల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలుగా ఫీల్ అవుతున్న నేతల నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీకి స్కెచ్ గీస్తున్నారట. మంచి ప్రజాదరణ ఉన్న నేతల్ని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట గద్దర్.